శర్వానంద్ మెహ్రీన్ కౌర్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానుభావుడు. గతంలో విడుదలైన టీజర్ కు మొన్ననే వచ్చిన ఆడియోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఆల్రెడీ దసరా కానుకగా రిలీజ్ అవుతుందని ప్రకటించుకున్న నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను కూడా చిత్ర బృందం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. లవ్ కామెడీకి ప్రాధాన్యతనిస్తూ హీరో పాత్ర స్వరూప స్వభావాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. పైడు వంటి భారీ సినిమా రిలీజ్ తరువాత 2వ రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు మారుతి చెప్పినట్లు శర్వా క్యారెక్టరైజేషన్ చాలా ఎంటర్టైనింగ్ గా, ఓసిడి అనే డిజార్డర్ ఉన్నవాడిలా ఉంది. అలాగే మెహ్రీన్ కౌర్ కూడా చాలా అందంగా కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తున్నట్లు ఈ ట్రైలర్ సంకేతాలు ఇచ్చేసింది. ఓవరాల్ గా మారుతి దర్శకత్వంలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మహానుభావుడు నిలవబోతోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాని వంశీ ప్రమోద్, ఎస్కేఎన్ లు యూవి క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు. మరి మీరు కూడా ఈ ట్రైలర్ పై ఓ లుక్ వేయండి. ఓన్లీ అమ్మాయిలో మహానుభావుడు అనాలి, అబ్బాయిలు సెపరేట్ గా, అబ్బాయిలు బ్రష్ చేసావా అని అడగాలి. సరే గర్ల్స్, ఒకసారి ఉట్టి మహాన్ బావుడు అది ఇందాక మీరు మీరు పాడతారు కదా, పాడండి. మన పాడతారు నిజంగా పాడతారని విన్నాను, అందుకే నేను పాడలేక అమ్మాయిలను అడిగా. సో సో మీరు శ్రవణానికి హెల్ప్ చేస్తున్నారా లేదా? సరే ఓకే ఓకే, మనం బ్రష్ చేశారని వాళ్ళని అడుగుదాం. ఓకే ఇప్పుడు మనమే ఓకే, మీరు పాడండి ఫర్ శ్రవణాన్ అడి బా.